కడప జిల్లా జమ్మలమడుగు కొండాపురం మండలంలోని పి ఆనంతపురం గ్రామంలో గండికోట నిర్వాసిత చెక్కుల విషయంలో ఈ రోజు అధికారులు రీసర్వే చేయడంతో గ్రామంలో ఒకరిపై ఒకరు ఆరోపించుకుంటుండగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. వైసీపీ నేత మాజీ మంత్రి రామ సుబ్బారెడ్డి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గండికోట నిర్వాసితులకు ఇచ్చే పరిహారం ముంపు చెక్కుల ఎంపిక సర్వేలో ఘర్షణ మొదలైందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘర్షణలో రెండు వర్గాల ప్రజలు గొడవ పడగా గాయాల పాలైన వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా వారిలో గురునాథ్ రెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. ఇంకా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వ్యక్తి గురునాథ్ రెడ్డి మాజీ మంత్రి జమ్మలమడుగు వైఎస్ఆర్ సిపి నేత రామసుబ్బారెడ్డి వర్గంకు చెందినవాడుగా స్థానికులు గుర్తించారు. గాయపడిన వారిని తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏమన్నా హాస్పిటల్ తీసుకుంటారా? సైడ్రా.